బస్ ఎక్కిన కేసీఆర్ ఇంతకీ యాత్ర పూర్తి చేస్తారా? ఏంటి మరి కేసీఆర్ గారి పర్యటన 2 రోజులు వాయిదా పడిందట, మరలా బస్సు బయలుదేరుతుంది, రంగంలో దిగుతున్నారని చెప్పని అన్నారు. కానీ సుధాకర్ని తీసుకోండి, బస్సు బయలుదేరుతుందన్నారు, నడుస్తుందన్నారు, మరి మళ్ళీ ఆయనకి అనారోగ్య కారణంతో మరలా యాత్ర పోస్ట్పోన్ అంటున్నారు. రేపటి నుంచి కేసీఆర్ గారు రంగంలో దిగుతారు, మొత్తం మారిపోబోతుందని చెప్పని పాపం కొంత ఆశ భావం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు. బట్ ఆయనకు కొంచెం హెల్త్ సహకరించట్లేదు అనేటువంటిది అర్థమవుతూ ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ విషయంలో మాత్రం థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది, అవునన్నా కాదన్నా. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్, సెకండ్ ప్లేస్ బీజేపీ, థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్కి వెళ్ళింది అనేది ఇక్కడ వస్తున్నటువంటి సర్వేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ ఎవరైతే చెప్తున్నటువంటి అంశాలు. దీంట్లో ఒక పాయింట్ ఎక్కడ ఉందంటే గమనిస్తే కాంగ్రెస్ బీజేపీ మధ్య కొన్ని పార్లమెంట్ స్థానాలు చాలా టఫ్ ఫైట్కి వెళ్ళబోతూ ఉంది. బీఆర్ఎస్ విషయంలో కొన్ని ప్లేసుల్లో మాత్రం వాళ్ళు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు. బట్ అక్కడ కూడా కొంత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసులు, ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, వాళ్ళు కూడా ఎందుకనో ఆ స్పీడ్గా లేరు, ఆ యాక్టివ్గా లేరు. సుధాకర్, గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఏంటి మొత్తానికి ఏంటి కేసీఆర్ గారి పర్యటన వాయిదా పడింది, ఆయన రంగంలో దిగుతున్నారు, ఇంకా మొత్తము యుద్ధమే అనుకున్నారు, కానీ ఎందుకు మళ్ళీ యుద్ధానికి బ్రేక్ పడింది, కారణం ఏంటి? సార్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయన 17 నియోజకవర్గాలు బస్ యాత్ర చేయాలని ప్రారంభించారు. బస్ యాత్రలో భాగంగా ఆయన మళ్ళీ పొలంబాట, అదేవిధంగా కార్నర్ మీటింగ్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరుతారో మళ్ళీ 10వ తేదీన తిరిగి హైదరాబాద్ రావాలి. అప్పటి వరకు కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యక్షేత్రంలో ఉండాలనేది ఆయన షెడ్యూల్ సార్. అది వాస్తవంగా రేపటి నుండి అది ఉండేది సార్, కానీ దాన్ని మళ్ళీ వాయిదా వేసి మరుసటి రోజు నుంచి ప్రారంభిస్తున్నారు. 10వ తేదీ వరకు ఇది ఉంటుంది సార్. ఈ బస్ యాత్ర, బస్ యాత్రకు సంబంధించి గతంలో కేసీఆర్ ఎప్పుడు కూడా ఈ బస్ యాత్రలకు, అదేవిధంగా చిన్న చిన్న మీటింగ్లకు ప్రియారిటీ అయిపోయేది. ఎక్కడ నిర్వహించినా భారీ బహిరంగ సభలు, కనీ విని ఎరగని రీతిలో బహిరంగ సభలు కేసీఆర్ నిర్వహించేది. కేసీఆర్ సభలను చూసిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు అలాంటి సభలు నిర్వహించేది. అంటే భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో బీఆర్ఎస్ పార్టీ దిట్ట. గతంలో వీరికి జాతీయ స్థాయి, సారీ అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ బహిరంగ సభకు సంబంధించి ఒక అవార్డు కూడా వచ్చింది సార్ వీళ్ళకి. కానీ ఇలాంటి సభలు నిర్వహిస్తూ పోతున్నారు కాబట్టి కేసీఆర్ అయితే కార్యక్షేత్రంలో దిగుతున్నారు. ఈసారి భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి కారణం ఏంటి అనేది ఒకటి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, అదేవిధంగా బీఆర్ఎస్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది సార్. ఓకే, ఏంటి మరి రేవంత్ రెడ్డి గారు నల్గొండలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏది? మొత్తానికి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ముఖ్యమంత్రిగా నా తర్వాత కాగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నా కొద్ది రోజుల క్రితం 2-3 సార్లు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండబోతున్నారని ఆయన చెప్తూ ఉన్నారు. ఒకరినొకరు బాగా ప్రేమించుకుంటున్నట్టున్నారు. ఎన్నికల ముందేమన్నా ఇద్దరు ఒకరొకరిని బాగా ద్వేషించుకున్నారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మాత్రం బాగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ కూడా ఎక్కువగా ఎక్కువ ముద్దొస్తున్నట్లుంది. ఏంటి సుధాకర్? రాజకీయ చాణక్యతగా చూడాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే భువనగిరి పార్లమెంటు స్థానాన్ని రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు. ఇక్కడ ఎలాగైనా గెలవాలి. భారతీయ జనతా పార్టీ నుంచి బూర నరసయ్య గౌడ్ మాజీ ఎంపీగా ఉన్నారు. భువనగిరిలో గతంలో ఆయన గెలిచారు, మాజీ ఎంపీగా ఉన్నారు. అక్కడ ఆయన సౌమ్యునిగా, వివాద రైతునిగా బూర నరసయ్య గౌడ్కు పేరుంది. ఇది ఎలాగైనా గెలుచుకోవాలి. గెలుచుకోవాలంటే, భువనగిరి పార్లమెంటు స్థానం గెలవాలంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అండ ఉంటేనే గెలుస్తారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అనేవారు పూర్తిగా సహకరిస్తేనే గెలుస్తారు. వారిలో ఏ రకమైన కల్మషం ఉండకూడదు. ఉండకూడదంటే మొదటగా రేవంత్ రెడ్డి వేసిన స్టెప్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళారు హైదరాబాద్. ఇంటికి వెళ్ళి అక్కడ
భువనగిరి పార్లమెంటుకు సంబంధించిన నాయకులందరితో, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులతో అందరితో సమావేశమయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని నియమించారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి భువనగిరి పార్లమెంటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ కూడా అక్కడ హామీ ఇచ్చి వచ్చారు సార్. నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం కూడా తప్పకుండా అక్కడ అవసరం. కాబట్టి ఏం చెప్పారు, నాతో పాటు ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమే ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని రకాల అర్హుడు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకొని అన్నారు. దాన్ని కట్టుబడి ఉన్నారు కాబట్టి అర్హుడు అంటూ చెప్పారు. గతంలో ఇద్దరి మధ్య నెలకొన్న రాజకీయ వైరాన్ని మనం చూసాం సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు. ఆ పదవిని కొనుక్కున్నారు, లేకుంటే ఈ పదవి అతనికి ఎలా ఇస్తారు, అనేక ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, ఇల్లు రాజకీయ వైరం కొనసాగింది. కొనసాగినప్పుడు కూడా రేవంత్ రెడ్డి చాలా రాజకీయంగా, చాలా వ్యూహాత్మకంగా, అదేవిధంగా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు. అడుగులో భాగంగా చూడాల్సి ఉంటుంది సార్. ఓకే, రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్.